బటన్ నొక్కుడు పుక్కుడు, రాజధాని బిల్డింగులు తాకట్టు, దిష్టిబొమ్మల జగన్ హద్దురాలు, వైకాపా పాలనపైన కూటమి అభ్యర్థి కోడిశంకర్ విమర్శలు గుప్పించారు. శ్రీకాకుళం రూరల్ మండలం పొన్నం, నవీనంబాడు, బమ్మిడివానిపేట, గొల్లపేటలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గొండు శంకర్ ప్రజాగలం పేరుతో ప్రచారాన్ని నిర్వహించారు. అలాగే గార మండలం అంపోలు పంచాయతీ చల్లపేట గ్రామంలో శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ ఇంటికి వెళ్లి బాబు సూపర్ సిక్స్ పథకాలు ప్రచారాన్ని చేపట్టారు. అనంతరం గొండు శంకర్ పలు చెరువుల వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులు పరిశీలించి వేతనదారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో అవినీతి అరాచకాలు తప్ప అభివృద్ధి జరగలేదని అన్నారు. చెప్పుకోవడానికి రాజధాని అని లేకపోయినా తెలుగుదేశం సహాయంలో అమరావతిలో నిర్మించిన భవనాలను కూడా తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు. బటన్ నొక్కుడు, మరోవైపు బొక్కుడు తప్ప సంక్షేమం లేదని విమర్శించారు. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పులాంధ్రగా మార్చారని మండిపడ్డారు. జగన్ కు ఫోటోల యావ ఎక్కువైందని, చివరకు మన భూముల పట్టాలపై కూడా ఆయన ఫోటోలు పెట్టుకున్నారని, సరిహద్దు రాళ్లపైన కూడా ఆయన ఫోటోలు పెట్టి దిష్టిబొమ్మల్లా మార్చారని విమర్శించారు. ఉపాధి కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను దోచుకుంటున్నారని ఆరోపించారు. నాసిరకం మద్యంతోనే మహిళల తాలిబొట్లు తెంపేసి వారి జీవితాలను నాశనం చేస్తారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, మోదీ సహకారంతో ఎన్డీఏ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తోందని అన్నారు. యువతను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో తనకు చంద్రబాబు టికెట్ కేటాయించారని తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు సామాన్యుల కష్టాలు తెలుసని అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా వ్యవసాయధారిత కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని, ఈ ఐదేళ్లలోని సాగునీటి కాలువల పనులు జరగలేదని, దీంతో రైతన్నల కష్టాలు పడుతున్నారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని, లింక్ ఛానల్ సాగునీటి కాలువలు ఆధునీకరించి సాగు నీరందిస్తానని హామీనిచ్చారు. పొన్నం శ్మశానానికి రహదారి కల్పించడానికి ప్రాధాన్యతనిస్తానని చెప్పారు. అదేవిధంగా అన్ని గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీల నిర్మాణం చేస్తామని చెప్పారు. నాడు మహిళల కన్నీరు తుడుస్తూ దీపం పథకం అమలు, గ్యాస్ కనెక్షన్లు ఇస్తే ఈ ప్రభుత్వ హయాంలో గ్యాస్ ధరలు పెరిగి గుడిబండగా మారి అటకెక్కాయని, ఇప్పుడు మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. అదేవిధంగా తల్లికి వందనం పేరుట విద్యార్థుల చదువులకు ప్రతి ఒక్కరికి ఎటువంటి కోతలు లేకుండా 15,000 అందజేస్తామని చెప్పారు. తన గెలుపు ఖాయమని, వైకాపా నేతల వెన్నులో వణుకు మొదలైందని, అందుకే తనపైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. గొండు శంకర్ ఎవరో ప్రజలకు తెలియదంటూ తనకు ప్రచారం కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎవరని కలపొల్లి కబుర్లు చెప్పినా వారి మాయమాటలు నమ్మొద్దని శంకర్ పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడుకు హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని, అదేవిధంగా తన ఎమ్మెల్యేగా ఆదరించి అసెంబ్లీకి పంపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలోని రూరల్ తెలుగు యువత అధ్యక్షుడు గంగు లక్ష్మణ, రూరల్ నాయకులు పంతుల ప్రకాష్, గురుగు నరసింగారావు, మండల పార్టీ అధ్యక్షుడు గొండి వెంకటరమణమూర్తి, ఎంపీటీసీ అచ్యుత, గున్నయ్య, నెలంసటి తమ్మయ్య, తుంగ ఆనంద్, ఈశ్వరరావు, రామకృష్ణ, వినోద్ రమణాజీ, జి అప్పలనాయుడు, జగదీష్, కె లక్ష్మణ, ఎంపీటీసీ కొన్ను లక్ష్మణ, అప్పలరాజు, రమణయ్య, అప్పలనాయుడు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పొన్నం పంచాయతీలో ఇంటింటికి బాబు సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పొన్నం గ్రామ పంచాయతీ రావడం జరిగింది. ఇక్కడ ప్రజల అభిమానాలు, ఆదర అభిమానాలు అపూర్వ స్వాగతం పలికారు. వాళ్ళకి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సూపర్ సిక్స్ని ఆకర్షితులై, అలాగే మన రాష్ట్రం బాగుపడాలని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ పలు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. వారికి స్వాగతం పలుకుతున్నాను. అలాగే నాయకులు నేలంశెట్టి తమ్మయ్య గారు, దొంగ ఆనంద్ గారు, ఎక్స్ సర్పంచ్ గారు, అలాగే జగదీష్ గారు, వారందరికి కూడా, ఇంకా మిగతా నాయకులందరికి కూడా, గజపతి గారికి, అందరికి కూడా నా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం మళ్ళీ మంచి పరిపాలన దిశగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఆ దిశగా మనం ముందుకెళ్దాం. అందరం కష్టపడి తెలుగుదేశం జెండా మళ్ళీ ఈ నియోజకవర్గంలో రెపరెపలాడించాలని అందరినీ కోరుకుంటూ సెలవు.